ప్రస్తావించడానికి ఇప్పుడు వచ్చేస్తున్నారు సునామి సుధాకర్ అండ్ బుల్లెట్ భాస్కర్ టీమ్. లెట్స్ వెల్కమ్ దెం. అన్నయ్య వచ్చినాడు ఎలుగుల ఎనల్ తెచ్చినాడు, అన్నయ్య వచ్చినాడు హల్చల్ తెచ్చినాడు. ఇంత సెల్ఫ్ ప్రమోషన్ ఏంటి? హలో ఫ్రెండ్స్, గుర్తుపట్టారు అన్నయ్య? హలో ఫ్రెండ్స్, బాగున్నారా? చాలా చాలా రోజుల ఇంకా మిమ్మల్ని చూసి అందుకే కొత్త ప్రోగ్రామ్ తోచ్చని చూసారా? జీవన తరంగాలు, ఈ అల్లు మగల మధ్య చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి, ఆ ప్రాబ్లమ్స్ కి నేను సొల్యూషన్ చెప్తానన్నమాట. మరి ఆ జంటను పిలిచేద్దామా? లెట్స్ వెల్కమ్ దెం. ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగంలో ఎవరికి ఎవరు సొంతము, ఎంతవరకి బంధము. చెప్పమ్మా, ఎక్కడి నుంచి వచ్చో, ఏంటి నీ సమస్య? సార్, నా పేరు మల్లమ్మ సార్. ఓకే. ఈయన పేరు బలిగుడ్లోడు. బలిగుడ్లోడు, మేము వచ్చింది షాద్నగర్ నుంచి సార్. ఎందుకు షాద్నగర్ అవన్నీ చెప్తావు? నేనేమైనా ఇంటికి డోర్ నంబర్ రాసుకోవడానికి వచ్చానా? ప్రాబ్లం ఏంటో డైరెక్ట్ గా చెప్పాలి. ఓకే, ఆగు ఆగు. ఓకే చెప్పే ఎందుకు వచ్చావు? ఓకే చెప్పే ఎందుకు వచ్చావు? చెప్ప, అసలు మీరు ఏం చేస్తుంటారు? ఏం చేస్తాం సారు, పశువులు అంటే మాకు చాలా ప్రాణం. పొద్దుగాల 6 గంటలకు లేస్తాం సారు, లేచి పాలు వింటాం, చిన్నలకు పెద్దలకు పాలు పోస్తాం సారు. ఏం మాట్లాడుతున్నాను? పొద్దున్న 6 గంటలకు లేస్తాం, గడ్డేస్తాం, ఇవన్నీ ఎందుకు చెప్తున్నావు? సింపుల్ గా బర్రెలు కాస్తామండి అని చెప్తే సరిపోతుంది కదా సార్? కెమెరా ఆన్ లో ఉన్నాయి సార్. ఎవడీడు? ఇక్కడ షూటింగ్ జరుగుతుందా? వాలీబాల్ గేమ్స్ జరుగుతున్నా? పెళ్లి అయినాక 6 ఏళ్ళు సంసారం చేస్తే పిల్లలు కాకపోయారు సారు. రాగు, నువ్వు పాఠం చదివిస్తున్నట్టు చెల్లిపోకు. టీవీలో నువ్వు ఒక్కదాన్ని కనిపించాలి, నేను కనిపించొద్దా? అయ్యా, గ్యాప్ ఇస్తే నేను మధ్యలో ఓకే ఆ అంట. ఆర్యన్లు పిల్లలు కాకపోయారుగా సార్. ఓకే, ఏం చేతు వంశానికి ఒకడు ఉండాలంట. వంశానికి ఒకడు ఉండాలంట అని మా అమ్మగారు ఊర్లో ఒక పిల్లని నేనే చూసిన సార్. ఓకే, తర్వాత ఏం జరిగింది? ఇంకా తర్వాత ఏం జరిగింది సార్, వీడు మొత్తం నా తానికి రాకుండా అయ్యిండు, దాని తానే ఉంటున్నాడు, దాని ఇంట్లోనే ఉంటున్నాడు. కేవలం పిల్లాడి కోసం మీ ఆయనకి వేరే పెళ్లి చేసావు, మరి వీడెవడు పందికొక్కు? అలా తినకూడదు నాన్న, కెమెరాలు షూట్ చేస్తున్నా, చండాలంగా ఉంటది. ఇప్పుడు నీ ప్రాబ్లం ఏంటి అంటే, నా మొగడు నా తానే ఉండాలి సారు, ఆ కర్రే దాని దగ్గర ఉండొద్దు, అది నా ఇంటికి రావద్దు, దాని ఇంటికి పోవద్దు. ఓకే, మరి ఈ జీవితంలో కుంపటి రగిలిచ్చిన అమ్మాయిని కూడా పిలిచేద్దాం. లెట్స్ వెల్కమ్ సుధమ్మ. చిలక ఏ తోడు లేక నడక తెలిసి అడుగేసినావే ఎడారంటి ఆశల వెనక. సుధమ్మ గారు, ఇప్పుడు ఆవిడ పిల్లలు లేరని చెప్పి నీకు ఇచ్చి పెళ్లి చేసింది, ఇప్పుడు పిల్లాడు వచ్చాడు, నా మొగుడు నాకు కావాలంటుంది, నువ్వేమంటావు? నా ప్రాబ్లం ఎంత మంది చెప్పినా, ఎన్ని ఛానల్ తిరిగినా ఎవరు పరిష్కరించలే, నీ దగ్గరికి వచ్చినయ్యా. ఈయనెవరు? మా నాయన. ఒక కన్న తండ్రి అయ్యండి, కూతురికి పెళ్లి చేసావు, పెళ్లైన తప్పనిపించలేదా నీకు? పెళ్లి చేసిన కాకినాడ రాజమండ్రి, అనగపల్లి రాజమండ్రి, అనగపల్లి పీడాపురం, మొత్తం ఆవులు అన్ని ఆడి అక్కడ 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 పని చేసేయండి. నిజంగా నీ దగ్గర ఒక మొక్క అర్థమైతే నీ చెప్పు తీసుకోండి. అడుగు సార్, నన్ను అడుగు సార్. వాళ్ళ మొగ్గును వాళ్ళకి ఇచ్చేయచ్చు కదా, నీకేంటి ప్రాబ్లం? మొగ్గును ఎందుకు ఇస్తారు? ఇవ్వాలి, నేను పెళ్లి చేసుకున్నా. ఎవడే నీకు మొగాడు? దీని మెడలో పుచ్చుతున్నా చూడండి, కెమెరా కెమెరా క్లోజ్ పెట్టండి, వీళ్ళు ప్రోమాలు వేసుకుంటారు. హలో హలో హలో, ఎవరు డైరెక్టర్? ఎవరు? నువ్వెందుకు చెప్తున్నావు కెమెరా క్లోజ్ పెట్టమని? పుస్తుతాడు ఏది? ఇగో మా ఆయనకి అయితే తాకట్టు పెట్టి హాస్పిటల్ ఖర్చు కట్టాయి. ఆ దే
అంటే లేట్ చేయకుండా మరి సమస్య గురించి పరిష్కరించడానికి ఎవరు వస్తున్నారు తెలుసా? రవిశంకర్ మాస్టర్. లెట్స్ వెల్కమ్ దెం. ఇప్పుడు ఇవి పిల్లాడు పుట్టాడు, నా మొగుడు నాకు కావాలంటుంది. ఈ సమస్యకి పరిష్కారం ఏం చెప్తారు మీరు? ఈ మిరుగుడ్లో పరిస్థితి ఎలా అయిందంటే ఒకే డేట్ లో రెండు షోలు ఒప్పుకున్నట్టు అయింది. ఒక్క నిమిషం, మనం ఈవెంట్ కి రాలే, ఇది ఈవెంట్ కాదు, షో. ఏమో నేను మాట్లాడి. ఓకే చెప్పండి మాస్టర్, ఇప్పుడు ఏం చెప్తారు? ఆవిని చూసుకున్నాడు అనుకో ఈవిడ అన్యాయం అయిపోతుంది, ఈవిని చూసుకున్నాడు అనుకో ఆవిడ అన్యాయం అయిపోతుంది. నిన్ను పెట్టుకున్నందుకు నేను అన్యాయం అయిపోతా. ఇప్పుడు ఈ షో కి మరొక సైకాట్రిస్ట్ వచ్చారు, ఆయన పిలిచేద్దాం. లెట్స్ వెల్కమ్ డాక్టర్ ప్రకాష్ గారు. ఇప్పుడు భాస్కర్ గారు చెప్పండి. ప్రకాష్ గారు చెప్పండి. ప్రకాష్ గారు ఏం చెప్తారు మీరు? మిస్ అయింది. ఒక్క నిమిషం, నువ్వే గుర్తు చేయాలిగా, ఫ్లోర్ లో ఎవరో చెప్తే తెలుసుకోవాల్సిన పరిస్థితి. చెప్పండి ప్రకాష్ గారు. నా సపోర్ట్ అయితే ఆవిడకే ఉంటది సార్. ఎందుకు? ఎందుకంటే సార్, ఈమెకి పెళ్లి అయిందన్న విషయం తెలుసుకుని విడాకులు లేకుండా అమ్మాయి పెళ్లి చేసుకుంది, అందుకని నా సపోర్ట్ ఈవిడికి. అది పెళ్లి చేస్తే నేను వచ్చినా నా అవసరం కోసం వస్తా. నీ తండ్రికి సిగ్గు లేదు. నీకు సిగ్గు లేదు, నీ ఇంటి తక్కువ కట్నం తక్కువ. ఓకే ఓకే, అయిపోయింది. ఎలాంటి అయితే మీరు జడ్జ్మెంట్ వీళ్ళకి ఇస్తారు? నా జడ్జ్మెంట్ ఆవిడకే సార్. ఎలా ఇస్తారండి ఆవిడకి? నేను ఎవడు అడిగాడు ఇప్పుడు? నేను అడిగానా? చాలా సేపు అయింది మాట్లాడే, అందుకే చెప్తున్నాను. ఇప్పుడు ఆవిడకి ప్రోగ్రామ్ లేదు. ఈ రోజు ఉన్నట్టుండి రెండు ప్రోగ్రాంలు వచ్చి ఒక ప్రోగ్రామ్ తీసుకున్నాడు. ఈవిడ ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయింది, ఉన్నట్టుండి ఆ ప్రోగ్రామ్ నాకు ఇవ్వమంటే ఎవడిస్తాడు? నువ్వు ప్రోగ్రామ్ అంటావేంటి? ఈవెంట్ బుద్ధులు మార్చుకోరా మీరు. లేదురా, దానికి దీనికి లింక్ చేస్తే సింక్ అవుద్దని. ఓకే, మరి 50-50 ఓట్స్ వచ్చాయి కాబట్టి విషయం మీరే తెలుసుకోవాలి. నేను ఒక మాట మాట ఏం చెప్తాను చెప్పు. పెళ్ళైనాక 6 ఏళ్ళు వరకు పిల్లలు పుట్టట్లేదని ఇదే నన్ను తీసుకుపోయి దానికి పెళ్లి చేసింది. ఆ విషయం తెలుసు, కొత్తగా ఏదని చెప్పు. పిల్లలు పుట్టినాక నాకు అది ఆపరేషన్ చూపించింది పిల్లలు పుట్టకుండా. ఓకే ఫ్రెండ్స్, ప్రోగ్రామ్ అయిపోయింది. రవిశంకర్ మాస్టర్ గారు 50%, అలానే ప్రకాష్ గారు 50% ఇచ్చారు కాబట్టి వాళ్ళ నిర్ణయాన్ని మీరే తీసుకోవాలి. ఓకే, మళ్ళీ కలుద్దాం. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. బాయ్ బాయ్. సార్ మా ముచ్చటనే చెప్పలేదు సార్, నేను ఇవ్వంతాను సరే సార్. వీళ్ళందరికీ బొచ్చా చిరిచి పంపించండి. ఓ రోజా గారు, బాగా చేశారు. సుధాకర్ అండ్ కొమరం, చాలా బాగుంది అండి. రవిశంకర్ గారిది బాగా నచ్చింది. నాగబాబు గారు, భాస్కర్ బాగుంది. కవల పిల్లలు, కవల పిల్లలు అంటే ఏమో అనుకున్నాను గానీ అందులో ఒకటి ఇలా కమిలిపోతాడని నేను ఏనాడు అనుకోలేదు. ఆడు మీ అన్నయ్యరా? ప్రతి చిన్న పనికి అమ్మయ్య అనుకునే వాడు నాకన్నయ్య ఏంటండి? అనగనగా ఓ జిల్లా ఉంది, జిల్లాలోన ఊరు ఉంది, ఊరులోన ఇల్లు ఉంది, ఇల్లులోన ఫ్రిడ్జ్ ఉంది, ఫ్రిడ్జ్ లో బీరు ఉంది. ఆ బీరు నాకే కావాలి, ఆవకాయ నాకు తాగాలి. నా బిడ్డ కోసం ఒక లేటెస్ట్ పాట పాడు. అరే నా వల్లంత మైకం, చిన్నారి పుట్టుతట వల్లంత మైకం, టట్టారడం ఎరటట్టారడం ఎరటట్ట. అయ్యో బీరు సారి ఇల్లంత అయ్యిందే. ఫస్ట్ టైం నిన్నే చూస్తున్నాను. ఈ రోజు రాత్రి ఏదో జరిగిపోవాలి. మీరు సుఖంగా నిద్రపోవాలంటే వెళ్ళకండి, మీ చుట్టూ జరిగే నేరాల గురించి తెలుసుకోండి. నువ్వెంత అందంగా ఉంటావో తెలుసా? నా మనసు ప్రేమించింది నిన్నేనే. ఎలానే అంటాడు? ఇక్కడ శోభనం చేసుకుంటే నిన్ను మోసం చేస్తానని కానీ ఉద్దేశం కదా,
దుబాయ్ లో వెళ్ళి చేసుకుందాం. నాకు నమ్మకం లేదు. ఎస్, నమ్మిస్తాడు, బాగా నమ్మిస్తాడు. ఇక్కడ కాకపోతే దుబాయ్ అంటాడు. ఆగండి, ఇప్పుడు వీడు వేసే పూలమాల తనపై పడుతుంది. వన్ డే తర్వాత చూసుకోండి, అదే పూలమాల నీ శవం మీద పడుతుంది. అమ్మ, నాకు అక్కర్లేదు పెళ్ళి.